ఈరోజు ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ డే. సీతారాం శాస్త్రి గారు లేరు అనేది నిజంగా నిన్న ఈవినింగ్ తెలియగానే నమ్మలేకపోయాం. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో హెల్త్ బాగోలేదని మాకు తెలుసు, కోలుకుంటారు అనేది మా అందరికీ తెలుసు. బట్ ఈరోజు సడన్గా ఆయన లేకపోవడం, ఆయనకి నాకున్న అనుబంధం చాలా ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మా తారక రామారావు చాలా సినిమాలు నా సినిమాలు రాయడం జరిగింది. అలాగే ఖడ్గంలో నువ్వు నువ్వు అనే సాంగ్, ఖడ్గం ఫిల్మ్ కానీ మహాత్మా సాంగ్స్ కానీ అలాగే తారక రాముడు సాంగ్స్ కానీ, మీరిద్దరం ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాను, నన్ను తారక రాముడు అని పిలుస్తాడు, అంత అనుబంధం ఉంది ఆయనతో. ఈరోజు ఆయన లేడు అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రకారం అనుభూతి తెలియజేసుకుంటున్నాను. చాలా బాధగా ఉంది ఆయన లేడు అనే విషయం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ డే. సీతారాం శాస్త్రి గారు లేరు అనేది నిజంగా నిన్న ఈవినింగ్ తెలియగానే నమ్మలేకపోయాం. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో హెల్త్ బాగోలేదని మాకు తెలుసు, కోలుకుంటారు అనేది మా అందరికీ తెలుసు. బట్ ఈరోజు సడన్గా ఆయన లేకపోవడం, ఆయనకి నాకున్న అనుబంధం చాలా ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మా తారక రామారావు చాలా సినిమాలు నా సినిమాలు రాయడం జరిగింది. అలాగే ఖడ్గంలో నువ్వు నువ్వు అనే సాంగ్, ఖడ్గం ఫిల్మ్ కానీ మహాత్మా సాంగ్స్ కానీ అలాగే తారక రాముడు సాంగ్స్ కానీ, మీరిద్దరం ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాను, నన్ను తారక రాముడు అని పిలుస్తాడు, అంత అనుబంధం ఉంది ఆయనతో. ఈరోజు ఆయన లేడు అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రకారం అనుభూతి తెలియజేసుకుంటున్నాను. చాలా బాధగా ఉంది ఆయన లేడు అనే విషయం తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.